హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము జి మంగన్న రాసిన సత్యసంధుడు అనే కథను విందాము. పర్లాకిముడి లో మల్లన్న అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు బ్రహ్మచారి, పెళ్ళి పెటాకులు లేవు. వాడు వృత్తి ఏమిటో, జీవితం ఎలా గడుపుతాడో ఒక్కరికీ తెలియదు. సంసార తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ మల్లయ్య ఊర్లో ఎవరి దగ్గరో ఒకరి దగ్గర చేబదులు చెయ్యని రోజు లేదు. వాడు అలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏం చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎప్పుడూ ఎవరికీ తట్టలేదు. మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓం ప్రథమంగా సుబ్బరాయుడు గారి దగ్గర ఒక బేడా బదులు పుచ్చుకున్నాడు. సుబ్బన్నబాబు, ఎల్లుండి సాయంత్రం మళ్ళా ఇచ్చేస్తాను సుమా, ఈ రెండే నాలుగు అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే సరిగ్గా మూడవ రోజున సాయంకాలం 3 గంటలకల్లా 2 నాళ్ళు తెచ్చి ఇచ్చేశాడు. సుబ్బారాయుడు ముందుగా మల్లన్నను నమ్మలేదు. ఏమీ అంటే మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు. కేవలము కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే లేదనడం ఎట్లా అని, ఇంత చేసి బెడ డబ్బులే కదా, చూద్దాం ఏం పోయింది ఇంతలో అని ఆలోచించి బదిలిచ్చాడు. ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో, అప్పుడు అతని మీద సుబ్బరాయుడికి మంచి నమ్మిక కుదిరింది. ఆ తర్వాత మళ్ళీ అడపాదడపా మల్లయ్య సుబ్బరాయుడి దగ్గరికి రావడం, రూపాయి అర్ధనా తీసుకుంటూ ఉండడం, ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాకీ తీర్చి వేస్తూ ఉండడం జరుగుతూనే వచ్చింది. సుబ్బారాయుడితో ఇలా వ్యవహారం సాగించిన కొద్ది రోజులకల్లా ఊర్లో ఒక వదంతి వ్యాపించింది. ఫలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి, ఇటువంటి సత్యసంధుణ్ణి ఈ కలికాలంలో చూడబోము అని. మల్లయ్యను గురించి ఈ వదంతి ఎప్పుడైతే అల్లుకున్నదో ఆ క్షణం నుంచి వాడికి పరపతి పుట్టడానికి ప్రారంభం అయింది. మల్లయ్య అడగడమే తడవుగా ఎవరైనా సరే అమిత సంతోషంతో వాడికి బదిలిచ్చేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజున మల్లయ్య పర్లాకిముడిలో కల్లా పచ్చి షావుకారు అని అనిపించుకుంటున్న గోపయ్య శెట్టి వద్దకు వెళ్ళి, గోపయ్య మామ, తలవని తలంపుగా ఊరికి వెళ్ళవలసిన ప్రయాణం ఒకటి తగిలింది. వరుడి తెరపు వారు మనకు చాలా కావలసిన వాళ్ళు, అందుకని కొత్త రకం బహుమతులు ఏమైనా కొని తీసుకొని పోవాలి. ఒక్క 100 రూపాయలు ఉంటాయి ఇవ్వు, నేను 5 రోజుల కల్లా తిరిగి వచ్చేస్తాను అనగా, ఇవాళ బుధవారం కదా, రేపు తెల్లవారగట్టే సుముహూర్తం, రేపటి నుంచి ప్రారంభించి గురు శుక్ర శని ఆది సోమవారంతో కార్యం అయిపోతుంది, మళ్ళీ మంగళవారం ఉదయం 7:30 కల్లా వచ్చి దిగుతానన్నమాట. నేను రావడం ఏమిటి, బాకీ ఇచ్చి వేయడం ఏమిటి, అసలు ఇచ్చేసి మరీ ఇంటికి వెళ్తాను అన్నాడు. గోపయ్య శెట్టి అసలే అనుమానం మనిషి, 100,000 ప్రశ్నలు వేసి తృప్తి పడితే కానీ పెట్టెలో నుంచి పైసా కదపడు. ఇప్పుడు మల్లయ్యను గురించి మనసులో నిదానంగా యోచింపసాగాడు. ఈ మల్లయ్య చాలా చిత్రమైన వ్యక్తిలాగా కనబడుతున్నాడే, వీడికి ఉద్యోగం సద్యోగం లేదు, వ్యాపకం ఏమిటా అంటే అదీ కనిపించదు. ఊహు, ఊరంతా పెత్తనాలు చేయడం, చేబదుళ్ళ పేరు చెప్పి తలలు మారుస్తూ ఉండడమే పని. రేపటి రోజున స్నేహితుల ఇంట పెళ్ళికి వెళ్ళాలి అంటున్నాడు, బహుమతులు కొని పట్టుకు వెళ్తాడట. అనగా నన్ను బదులడుగుతున్న 100 రూపాయలు ఖర్చు పెడతాడన్నమాటే కదా. పెళ్ళి అయిన వెంటనే క్షణమైనా అక్కడ నిల్వ ఉండకుండా తిరిగి వచ్చేస్తాడట. వస్తూనే నా సొమ్ము నాకు ఇచ్చివేసి మరీ ఇల్లు చేరుకుంటాడట. ఇది మరీ గమ్మత్తుగా ఉంది. ఒక మూల అక్కడ ఖర్చు కొని బదులు చేసి సొమ్ము పట్టుకెళ్తూ తిరుగా ఆ తక్షణమే ఎలా పట్టుకొచ్చి నాకు ఇచ్చివేయగలడు, ఏమాత్రమో వ్యవధి లేదే. అంత నిమిషాల్లోనే ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది? ఆ పాటి సామర్థ్యమే ఉన్నవాడు అసలు బదులంటూ ఎందుకు చేయవలసి వస్తుంది? ఈ విధంగా తనలో తాను తర్కించుకున్నాడు. చివరకు ఏమనుకున్నాడో ఏమో, లోపల నుంచి తెచ్చి, ఇదిగోనో ఈ మల్లన్న అంటూ 10 రూపాయల కాగితాలు లెక్కబెట్టి ఇచ్చాడు. తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు. అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి కర్కోటకుడు తనకు వశమైనాడంటే అది తన జీవితంలోనే ఒక గొప్ప సఫలత అన్నట్టు ఎంచుకున్నాడు. మల్లయ్య పెళ్ళికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి మనకెందుకు?
మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా 7:30 గంటలకల్లా టంచనుగా గోపయ్య వద్దకు వచ్చి వాలాడు. గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు మల్లయ్య నిజాయితీని చూసి. ఏం మల్లయ్య, పెళ్ళికి వెళ్ళి వచ్చావా? కార్యం బాగా జరిగిందా? ఏమేం బహుమతులు తీసుకువెళ్ళావు పెళ్లి కొడుక్కి అంటూ కుతూహలంగా క్షేమ వార్తలు కనుక్కున్నాడు. అందుకు మల్లయ్య తాను కొన్న కొత్త రాకపు బహుమతులను వర్ణించి పెళ్ళికేమి అతి వైభవంగా జరిగిందని బదులు చెప్తూ, ఇగో మామ, మాట తీసేయకుండా సమయానికి సర్దుబాటు చేశావు, అదే 10,000 అంటూ ఒక 100 రూపాయల విలువకు నోట్లు ఇచ్చాడు. చూడగా అవి 10 రూపాయల కాగితాలు. గోపయ్యకు వెంటనే మనసులో ఏదో ఆలోచన మిగిలింది. ఇప్పుడే వస్తా ఉండు మల్లయ్య అంటూ లోపలికి పోయి ఒక నోట్బుక్ తెచ్చి మల్లయ్యను చూడమన్నాడు. మల్లయ్య అది చూసి గతుక్కుమన్నాడు. ఆ రోజునే గోపయ్య ఊర్లో అందరినీ సమావేశపరిచి, చూశారా అబ్బాయిలు, మన సత్యసంధుడు మల్లయ్య ఎంత చిత్రమైన నాటకం ఆడుతూ ఉన్నాడో, మీరందరూ మెచ్చుకుంటూ ఉన్న ఇతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదును కోసం చూస్తూ ఉంటుంది. మొన్ననే ఈ మధ్య ఊరికి వెళ్ళాలి, ఒక 100 రూపాయలు కావాలంటూ చేబదుల కోసం వచ్చాడు. వెళ్ళేది పెళ్ళికి, బహుమతులు కొనిపెట్టుకొని వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో. సరే, ఇదెంతవరకు నిజమో చూద్దామని 10 రూపాయల నోట్లు ఇస్తూ వాటి నెంబర్లు ఆనవాలుగా ఈ పుస్తకంలో వ్రాసి పెట్టుకున్నాను. మన సత్యసంధుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున, అనగా మంగళవారం ఉదయం 7:30 గంటలకల్లా నా 100 రూపాయలు నాకు పువ్వులలో పెట్టి లంచనగా తెచ్చి ఇచ్చేశాడు. అవి 10 10 రూపాయల కాగితాలు. చూతును కదా, వాటి నెంబర్లు నేను పుస్తకంలో వ్రాసి పెట్టుకున్న నెంబర్లు ఒక్కటే. అంటే వాడు 5 రోజులు అయిన తర్వాత నా నోట్లే నాకు చిరుగా పట్టుకువచ్చి ఇచ్చివేశాడన్నమాట. పోతే ఇన్నాళ్ళ నుంచి మీ అందరి వద్ద తీసుకున్న చేబదుళ్ళ సంగతి కూడా ఇదే అయి ఉంటుంది. చెప్పిన గడువుకు తెచ్చి ఇచ్చివేస్తున్నాడన్న సంతోషంతో మీరు వాడిని పొగుడుతున్నారే, కానీ వాడు చేస్తున్న పని గమనించలేకపోయారన్నమాట. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, వాడు మన ఊళ్ళో సుబ్బరాయుడు గారి వద్ద ప్రారంభించిన బేడ డబ్బుల బదులుతో తాను ఒక సత్యసంధుడిని అని లోకులను నమ్మించి క్రమంగా ఇప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో 100 రూపాయల వరకు పెంచుకొని రాగలిగాడు. ఇలా మొత్తాన్ని బాగా పెంచి చివరకు లోకుల్ని మూసివేసి ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు. చూడండి, అమాయకంగా వాడిని నమ్మి అడిగిందంతా బదిలిస్తూనే ఉన్నారు అందరూ. నేనే ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేదే కాదు. కనుక జరిగిందేదో జరిగింది, ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఈ కథ విన్న తర్వాత ప్రజలందరూ, మల్లయ్య సత్యసంధుడు కాదు, మోసాల మల్లయ్య, అయ్యో ఎంత అవివేకంలో పడిపోయాము, అయిందేదో కానీ ఇక ముందు పైసా అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు. మన్నాడు మళ్ళీ వచ్చి కనపడతాడు కదా, ఈసారి వాడికి బుద్ధి చెప్దాం అని ఊరి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ నాటికి నేటికి మల్లయ్య మళ్ళీ పర్లాకిమిడి ప్రజల కంటపడితే కదా.